వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి విశ్వాస జీవితంలో జీవిస్తున్న మీరందరూ కూడా ధనవంతులు అంటే ధనవంతులు కాదు. మీరు సమయానికి అనగా పూటకి వెళ్ళి తెచ్చుకొని తిని బ్రతుకుతున్నటువంటి జీవితాలు మనందరివి కూడా. మరి దేవుడు ఎటువంటి వారికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అంటే, ఆస్తి లేకపోయినా, బంగారు లేకపోయినా, వజ్ర వైడూర్యాలు లేకపోయినా, నీ ఆత్మీయస్థితి బలముగా ఉంటే, నీ ఆత్మీయస్థితి దృఢముగా ఉంటే, నిత్య రాజ్యానికి నువ్వు పాత్రుడుగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రుడు అని పిలవబడుచున్న లాజరు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ధనవంతుడు అని పిలవబడుచున్నటువంటి రాజు ఎక్కడ కూర్చున్నాడండి? నిత్య నరకాగ్నిలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు చేసే దాన ధర్మాల వలన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా? ఎప్పటి కూడా వెళ్ళవు. నేను పాపాలు చేస్తున్న ఎవరు చూడలేదు, 10 మందికి వెళ్ళి సహాయం చేస్తే నేను మంచివాడిగా మంచిదానిగా నేను పేరు పొందుతాననుకోవడం అది నీ ప్రేమ? దేవుడు చూస్తున్నవాడు అండి, ఆయన చూస్తున్న నా దేవుడు. హల్లెలూయా. ప్రతిఫలం ఆయన ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. నీ జీవితం ఇంకా ముగించబడక మునిపే, నీ జీవితం ఇంకా ముగించబడక మునిపే నీ యొక్క బహుమానాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ నాలుక నుంచి మాట పలకక మునిపే దేవుడు నీ మాటను గుర్తెరిగిన వాడు. నీ జీవితం ఎలా ఉంటుందో, నువ్వు ఏం పనులు చేస్తావు దేవునికి తెలియదా అండి? నీకు ఎటువంటి బహుమానాన్ని దేవుడు ఇవ్వాలో నీకు దేవునికి తెలియదా? ఖచ్చితంగా దేవుడు తెలుసు. ఈ దినాన వాక్యం నిలుస్తున్న నీవు, నేను భక్తి పరాలని, నేను భక్తి పడునండి, నేను మంచిగా దేవుని రాజ్యానికి అత్తనను అనుకోవద్దు. నువ్వు నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అది ఆలోచన చేయాలి. నీ వ్యక్తిగత జీవితమును బట్టి, నువ్వు సేవకులకు ఇచ్చే గౌరవాన్ని బట్టి, నువ్వు మందిరానికి ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి, నువ్వు నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి ఎత్తబడతావు. ఏ రోజు కూడా దేవుని మందిరం అంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని రాజ్యం అంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు. బుద్ధి లేని కన్యకల వలె మనం ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉంటే, ఆ ప్రతిఫలాన్ని తీసుకోవడానికి నువ్వు సంసిద్ధుడుగా ఉండాలి.